ఇప్పుడు కేవలం 7999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కాదండి, దొంగతనం జరుగుతుంది, దాన్ని దాన్ని నిర్ధారణ చేయాలి పోలీసులు. ఏంటి వెనక దొంగలు పట్టుకెళ్తే అవుతుంది చెప్పండి. ఏడు క్రియేట్ చేయడానికి అది ఎప్పుడు, అది ఎప్పుడు నిర్ధారణ అయిపోయిన తర్వాత ఇప్పుడు రేపు తీసుకెళ్తారు. ఈ మా వైసీపీ చేయడానికి వీలు లేదని అడ్డు పెట్టుకుని మా పోరాటం మేము చేస్తాం. ఏంటి ఏమే ఏం చేస్తాం ఇప్పుడు, ఇప్పుడు కలిగి ఏం చేస్తాం ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తాం. ఇప్పుడు ముందుగా నీకు ఓస్తాం ఇది ఏం చేద్దాం, అప్పుడు స్థానిక మన పరిస్థితి బట్టి మా తాలూకు యాక్షన్. జగన్ గారు గులకరాయి డ్రామా తెర తీశారు నిన్న, గాజువాకలో నాపై రాళ్ళు వేయించారు ఆయన, గులకరాయి వేయించుకుని ఇదంతా ఎన్నికల డ్రామా పాడుతున్నారు. ఏ పేపర్ వచ్చింది, ఏ పేపర్ కాదు అమ్మాయికి చెప్పారు లేడీస్ ఫస్ట్ అదే అదే పేపర్లో కూడా వచ్చిన ముందు ఈనాడు ఈనాడు వచ్చింది కదా. అందుకే నేను చెప్తాను ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం బద్ధంగా ఆ కార్యక్రమాలు చేయాలి. మొన్నటి రోజున వాళ్ళు చేసింది ఏంటి, జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ టార్గెటెడ్గా అంత ఫాస్ట్గా ఒక ఎవరో ఒక షోటర్ కొట్టినట్టుగా, లేకపోతే మామూలు అయితే అటు ఇటు తీసేస్తారు కాకుండా చేసిన అటాక్ అందరూ దేశ రాష్ట్రపై అందరూ చూశారు. ఇవాళ వచ్చి స్టేజ్ ముందు రాయపడింది అంటున్నారు. ఎందుకంటే అలాంటి వారిని ఎందుకు ప్రవర్తించుకోవాలి, ఎందుకు మన తల మీద తెచ్చుకోవాలి, అలాంటి వాటిని ఎందుకు ప్రవర్తించాలి, నెక్స్ట్ మళ్ళీ మన మీద ఆ కార్యక్రమం ఎందుకు చేయించుకోవాలి. నేను నేను ఏ ఏ రెండు దేన్ని డ్రామా అన్నా, దేన్ని నాటకం అన్నా, నేను సినిమా ఒక పేపర్లో చూశాను పాప సెలబ్రిటీ ఇది ఒక డ్రామా అని ఆయనకు తెలుసు డ్రామాలు, ఆయన బెస్ట్ యాక్టర్ ఆయన 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 తెలుసు కాబట్టి ఆయన మాట మాడతాడు డ్రామా మాటలు. జగన్మోహన్ రెడ్డి యాక్టర్ కాదు, రియల్ ఫైటర్ హీరో ఆయన దీని అంటే దీనికి ఒకటే. అందుకే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ప్రజాబద్ధంగా ప్రజాస్వామ్యం ఉండాలి తప్ప ఇలాంటి విమర్శకు తవ్వలేదు, ఇలాంటి ప్రక్రియ తవ్వలేదు. అందుకే ఖండించు, ఆ రోజు ఖండించుంటే నన్ను హింసలు జరిగే కాదు కదా, ముక్తి ఖండంతో అందరూ కలిసి తప్పిదని ఇలాగే వస్తాయి ప్రేరేపిస్తే ఏమవుతాయి, ప్రజలు నీచేతలు నాచేతలు ఉండరు కదా. బాధ్యత వ్యక్తులు మాట్లాడటం వల్ల మాట్లాడినప్పుడు సమయం పాటించి మాట్లాడాలి. మీ ఇష్టం, ఇప్పుడు పత్రికలు కూడా పూర్వం సమయం ఇప్పుడు సమయం పాటించి మానేస్తారు, ఓ క్రియేటివ్ అయిపోయి ఓరిక గెలుతున్నారు. సమయం పాటించాల సిస్టాన్ని వ్యవస్థలో సిస్టాన్ని డెవలప్ చేయడానికి మనంత ప్రయత్నం మనం చేస్తున్నారు. టైం టు టైం తప్పులు జరుగుతుంటే మీరే చుమ్మెడుతున్నారు, మీరే తప్పు చేసి మనమే చేసి అంటే ఎలాగా. ఇప్పుడు చెప్పు రాళ్ళు వేయించుకునే ఏంటి, జగన్మోహన్ రెడ్డి తెచ్చి రాయితో కొట్టించుకురా, ఈ నిన్న గులకరాళ్ళు అయితే నేను అన్నగాని తప్పు కాని పాపం గాని మాట్లాడు, అదేంటి వాళ్ళు వేయించుకోవడానికి అవకాశం ఉంది, స్టేజ్ ముందు పడింది కాబట్టి ఖాళీ జాగ్రత్త పడింది కాబట్టి. జగన్మోహన్ రెడ్డి తెచ్చి నిన్న జరిగిన ఇన్సిడెంట్ వచ్చి ఆయనే కొట్టించుకోవాలంటే ఆయనే రాయితో కొట్టించుకుని కొట్టుకుని కొట్టించుకుంటే పాపమా ఏంటిది.